హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ విజయకుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది అదే తెలంగాణలో అంగన్వాడీ పోస్టులకు కొన్ని జిల్లాలకు మాత్రమే రావడం జరిగింది ఆ జిల్లాలు ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ అప్లికేషన్ మీరు అంగన్వాడీ పోస్టులకు అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావడం జరుగుతుంది ఈ అంగన్వాడీ పోస్టులు అనేటివి కొన్ని కొన్ని జిల్లాలో మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం మీరు ఇక్కడ గూగుల్లోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ రిక్రూట్మెంట్ టీఎస్ అని టైప్ చేయండి ఈ విధంగా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఏడబ్ల్యూటీ ఏడబ్ల్యూహెచ్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది చూడండి నేను చూపిస్తాను మీకు ఈ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది మొత్తం ఇది అంగన్వాడీ డిపార్ట్మెంట్కు ఉమెన్ చైల్డ్ డిపార్ట్మెంట్ అనమాట ఇక్కడ కిందికి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది చూడండి అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ఆ ఫామ్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ అక్కడ వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అప్లై నవ్ అని చూడండి అప్లై నవ్ మీద క్లిక్ చేయండి అప్లై నవ్ మీద క్లిక్ చేస్తే మీ మీరు అంగన్వాడీ టీచర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అంగన్వాడీ మినీ టీచర్కి అప్లై చేసుకున్న అనుకుంటున్నారా అంగన్వాడీ హెల్పర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా ఇక్కడ ఎంటర్ చేయండి నేను అంగన్వాడీ టీచర్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అనేది ఎంటర్ చేయండి పైన ఈ డిస్టిక్ ఎందుకు ఎంటర్ చేయాలంటే కొన్ని డిస్టిక్లో మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డిస్టిక్ ఏదో మీరు డిస్టిక్ ఎంచుకోవాలన్నమాట నేను ఒక డిస్టిక్ అనేది ఎంచుకుంటున్నాను ఇక్కడ కొన్ని జిల్లాలు ఎంచుకుంటే మాత్రం ఇక్కడ రావడం లేదు చూడండి కొన్ని డిస్టిక్ అప్లికేషన్ లేదు కాబట్టి క్లోజ్ అని ఉంది నేను అప్లికేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ని ఎంచుకుంటున్నాను సపోజ్ మెదక్ ఉంది కాబట్టి ఎంచుకున్నాను ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను ప్రాజెక్ట్ చూపిస్తాను ఈ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ డివిజన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారంటే అంటే నేను ఒక సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత మీ యొక్క అంగన్వాడీ సెంటర్కి ఏ సెంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెంటర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకొని ఒక సెంటర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఆ బేసిక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం చెప్తాను చూడండి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నేమ్ టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీ అప్లికేషన్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి మీ ఫాదర్ నేమ్ ఇక్కడ మీ హస్బెండ్ నేమ్ కూడా అలాగే ఎంటర్ చేయండి ఇంటి పేరుతో సహా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ మ్యాండేటరీ ఎందుకంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే మొబైల్ నెంబర్కి మీ అప్లికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు మీరు పిలుస్తారు మీ అడ్రస్ అనేది ఇక్కడ కంప్లీట్గా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి మీ అడ్రస్ అనేది పూర్తి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ద్వారా వేయండి తర్వాత మీ విలేజ్ ఇక్కడ చూడండి మీ విలేజ్ వార్డు అనేది ఇక్కడ పూర్తిగా రాయండి ఆ వార్డుకు సంబంధించిన రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీకు దగ్గర ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి ఇది వంద కేవీ కన్నా తక్కువ ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే సిస్టమ్ తీసుకోదు అలా కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇక్కడ మీకు క్యాస్ట్ అనేది అడగడం జరుగుతుంది ఇక్కడ క్యాస్ట్ మీరు జర్నల్ అని ఉంది కాబట్టి జర్నల్ అని పెట్టండి ఇక్కడ అదర్ మైనార్టీ అంటే మైనార్టీ అయితే పెట్టండి లేదంటే లేదని పెట్టేసేయండి ఇక్కడ మీ యొక్క క్యాస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోండి జేబీజీ ఫార్మేట్లో లేకపోతే పీజేపీ ఫార్మేట్లో అప్లోడ్ చేయండి కిందికి స్కోల్ చేసుకున్నట్లయితే మీకు ఇయర్ ఆఫ్ పాసింగ్ టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో డేట్ అనేది అడగడం జరుగుతుంది ఆ సంవత్సరం అనేది మీరు ఎంటర్ చేయండి ఎప్పుడు పాస్ అయ్యేటప్పుడు తర్వాత మీరు జీపీఏ లేదా మార్క్స్ మేము ఎలాగ ఎంటర్ చేయాలంటే మీకు మార్క్స్ అయితే మార్క్స్ అని ఎంటర్ చేయండి లేకపోతే జీపీ అయితే జీపీ ఓపెన్ జీపీఐ అయితే ఓపెన్ జీపీఏలో ఓపెన్ ఎస్ఎస్ఏ అయితే ఇలా ఎంటర్ చేసుకోండి ఇక్కడ మార్క్స్ అనేది అడిగించదు మార్క్స్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ మార్క్స్ అనేది మీరు ఎంటర్ చేయాలి జీపే అయితే ఇక్కడ మీరు జీపే మీద సెలెక్ట్ చేస్తే జీపే ఎంత వచ్చిందో జీపీఏ మీద సెలెక్ట్ చేసుకొని జీపే అనేది ఎంటర్ చేయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఖచ్చితంగా మ్యాడేటీగా రివ్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి అది కూడా హండ్రెడ్ కేబీ లోపలనే ఉండాలి హండ్రెడ్ కేబీకి సైజు ఉండాలి ఇక్కడ మీరు టెన్త్ క్లాస్ మేమోనే అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత మీరు టెన్త్ క్లాస్ తర్వాత అప్పుడు తర్వాత ఇంకేమన్నా చదివారా ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ అలాంటివి చదవకపోతే నన్ను పెట్టేసేయండి చదివితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉందో అది ఇక్కడ స్కాన్ చేసి మీరు ఎంటర్ చేయాలి తర్వాత ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరం మీరు ఇక్కడ ఎంటర్ చేయండి కిందికి స్క్రోల్ చేసుకున్నట్లే ఈ అప్లికేషన్ వీడియో ఎవరైనా ఉంటే వీడియో వారు ఇది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట వీడియో వరకు వాళ్ళకి సంబంధించిన సెలెక్ట్ ఏంటంటే నేను చూపిస్తాను చూడండి సో విడి అయితే ఎస్ఎన్ పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఈ విధంగా మీరు విడో ఎవరు కాకపోతే దీనికి సంబంధించిన ఏ విధంగా మీరు నింపాల్సిన అవసరం లేదు కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రివ్యూ అని కనబడుతుంది అన్ని డీటెయిల్స్ పూర్తిగా నింపిన తర్వాత మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేయండి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది అది వచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయని మీ యొక్క అప్లికేషన్ నంబర్ అనేది రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత ఎలాంటి దగ్గరకు వెళ్ళి ఎక్కడ మీరు డాక్యుమెంట్ అనేది ఇవ్వనవసరం లేదు మీరు మీరు సెలెక్ట్ అయితే మీ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ను ఏ విధంగా అప్లికేషన్ నంబర్ అనేది రావడం జరుగుతుంది ఆ నెంబర్తో మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది ఎంతవరకు వెళ్ళింది అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు అనమాట నేను అప్లికేషన్ స్టేటస్ కూడా ఎలా తెలుసుకోవాలో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయకుమార్ టెక్జర్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్